అధికారులు తమ ఉద్యోగాన్ని బాధ్యతగా గుర్తించి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు మన జిల్లాలో మూడు మండలాలు మూడు మున్సిపాలిటీలు 65 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సుపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం అధికారం కాదని బాధ్యతగా గుర్తించి ప్రజలకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు మన జిల్లాలో మూడు మండలాలు మూడు మున్సిపాలిటీలు 65 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నీటి పారుదల ఆర్ఎన్బి మొదలగు శాఖలలో సైతం పునర్వ్యవస్థీకరణ జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఈ గవర్నెన్స్ పెరిగిందని ప్రజలు ఇంటి వద్ద నుంచి వారి సమస్యలపై దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉందని రైతులు పండిస్తున్న పంటను ఆన్లైన్లో క్రాప్ బుకింగ్ చేస్తున్నామని ధరణి ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని కొద్ది సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని మన రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సమాజంలో ప్రజలకు సేవ చేసే అమూల్యమైన అవకాశం మనకు లభించిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే సుపరిపాలన అని అన్నారు. మన సొంత పని ఉంటే అధికారులు ఎలా స్పందించాలని మనం కోరుకుంటామో అదేవిధంగా మన దగ్గరకు వచ్చిన దరఖాస్తుదారులకు సేవలు అందించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. మన దగ్గరకు వచ్చే దరఖాస్తుదారుల సమస్యలు వీలైనంత వరకు పరిష్కరించాలని కుదరని పక్షంలో దానికి గల కారణాలను దరఖాస్తుదారునికి వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019లో నూతన మున్సిపల్ చట్టం ప్రవేశపెట్టిందని నూతన మున్సిపల్ చట్టంలోని అంశాలను వివరించారు. నేను మీరు మన ఇక్కడ ఉన్న అందరం కూడా ద లైఫ్ ఆఫ్ ద హోల్ సిస్టమ్ ఇస్ ది ఎంప్లాయీస్ హు ఆర్ గివింగ్ ద సర్వీసెస్ టు ద పబ్లిక్. ఇక్కడ దాకా జీసీ గారు కూడా చెప్పారు క్లియర్లీ, అందరూ కలిసి పనిచేసి అందరూ ప్రాపర్గా లాస్ట్ లెవెల్లో ఉన్న ప్రతి పీరియడ్కి మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రాపర్ ఆన్సర్ ఇస్తూ ఆ కష్టం మనదే అనుకుంటూ చూసిన రోజు ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఎట్లాగో ఉంటుంది. బట్ అది క్లియర్గా ఆ సర్వీసెస్ మనకి అందించిన రోజే దాట్ ఎఫిషియెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది అనేదే నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. గవర్నెన్స్ నార్మల్గా అవుతూ ఉంటుంది. ఐ కీప్ సేయింగ్, నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి కూడా చెప్తూనే ఉంటాను, మనం ఉన్నా లేకున్నా సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న అందరము కూడా మనం ఉన్నా లేకున్నా డజంట్ మేక్ అ డిఫరెన్స్. మన ప్లేస్లో మన సీట్లో ఇంకొకరు వస్తారు, వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటారు ప్రభుత్వ పథకాలని పీపుల్కి ఎట్లా చేరువేయాలి అనేది. అది నార్మల్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. కానీ దాన్ని ఇంకా ఒక బెటర్ వేలో, ఇంకా ఒక ఎఫిషియెంట్ వేలో, ఇంకా ఒక ప్రాపర్ వేలో అందించాము అంటే దెన్ వి వుడ్ హావ్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్. ఎవరైతే నిజమైనటువంటి అవసరం ఉంటుందో వారిని అవసరం తీసినటువంటి వారికి మాత్రమే ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవడం అనేది జరుగుతుంది. మిగతా సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆయా వ్యక్తులు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను బట్టి, వాళ్ళ యొక్క హోదాను బట్టి పనులు జరిగిపోతూ ఉంటాయి. నిజంగా పని కావాల్సింది, సుపరిపాలన అందించాల్సింది ఎవరికి అంటే పేదవాడి. మరి ఆ పేదవాడికి కావాల్సినటువంటి పరిపాలన మన అందరం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మరి నిజంగా కూడా ఇటువంటి సందర్భాల్లో ఉద్యోగస్తులు ఒక దగ్గర ఉన్నటువంటి సందర్భాల్లో మనం ఏ ఏ పని కోసం నియమించబడ్డాం, ఎందుకోసం నియమించబడ్డాం, మరి ఏ రకమైనటువంటి అధికారాన్ని మనకు చట్టం ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చాలా మటుకు చట్టాలలో అంబిగ్విటీ ఎక్కువగా ఉంది. మరి చూస్తున్నా మరి ఒక పనిని ఎట్లా చేయాలి, ఎందుకు చేయదు అనే విషయాన్ని మనం చూసినట్టయితే చట్టాల్లో నిజంగా కూడా ఒక అధికారి ఒక పనిని చేయదలుచుకుంటే పని చేస్తాడు, మరి ఇంకో అధికారి ఆ పనికి కొర్రీలు పెట్టాలంటే కొర్రీలు పెట్టేటటువంటి అవకాశం మరి అడ్మినిస్ట్రేషన్ లో ఉంది. అందుకోసమే మనమంతా పాజిటివ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం. మొత్తం దేశంలో ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా 10%
గ్రీన్ బడ్జెట్ కింద పెట్టుకోవచ్చు ఆ గ్రీన్ బడ్జెట్ నాన్ ల్యాబ్ సేవలు ఉన్నాయి అంటే ఈ సంవత్సరం దానికి వాట్ వాడకపోతే నెక్స్ట్ సంవత్సరంలో ఆటకు మిగతా ఉంటాయి ఖచ్చితంగా దానికి వాడాలి సో మనం పట్టణ ప్రాంతానికి ప్రాబ్లం చూస్తే మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి సో మనకి 50% పాపులేషన్ పట్టణ ప్రాంతంలో ఉన్నాయి 50% రూరల్ ఏరియాలో ఉన్నాయి కానీ ఏరియా వారీగా చూస్తే లెస్ దెన్ 10% ఏరియాలో 50% పాపులేషన్ ఉంటాయి సో అక్కడ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం ఉంటాయి శానిటేషన్ ప్రాబ్లం ఉంటాయి సో కాబట్టి ఈ చట్టంలో ఎన్వైరన్మెంటల్ దానికి సార్ట్అవుట్ చేయడానికి హరితహారం కింద ఖచ్చితంగా నర్సరీ ఉండాలి మొక్కలు నాటాలి గ్రీన్ బడ్జెట్ తోటి 85% ఖచ్చితంగా సర్వైవర్ ఉండాలి అండ్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ రెవెన్యూ డివిజనల్ అధికారులు వెంకట మాధవరావు కె వీర బ్రహ్మచారి పలువురు జిల్లా అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు